नमो तस्सा भगवतो अरहतो सम्मा सम्बुद्धस्सा नमो तस्सा भगवतो अरहतो सम्मा सम्बुद्धस्सा नमो तस्सा भगवतो अरहतो सम्मा सम्बुद्धस्सा बुद्धं शरणं गच्छामि धम्मं शरणं गच्छामि संघं शरणं गच्छामि साधु साधु साधु। మనం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని ప్రఖ్యాత బౌద్ధ ఆరామైనటువంటి కొడవలి బౌద్ధక్షేత్రం దగ్గర ఉన్నాం. ఇదే సాక్షాత్తు ఆ పవిత్రమైన ప్రదేశం. ఈ ప్రదేశంలో దీని గొప్పతనాన్ని, దీని చారిత్రక ఔన్నత్యాన్ని మనకు తెలియజేయడానికి ప్రఖ్యాత బౌద్ధ పరిశోధకులు, ఔపాసకులైనటువంటి వ్యక్తుల్ని మీకు నేను పరిచయం చేస్తున్నాను. ఈయన శ్రీనివాస్ గారు, ఆయన రాంబాబు గారు. సార్ నమస్కారం అండి. ఈ ప్రఖ్యాతమైన బౌద్ధక్షేత్రం గురించి మాకు కొన్ని చారిత్రక విషయాలు ఏమైతే ఇంపార్టెన్స్ ఉన్నాయో అవి ముందు మాకు కొంచెం తెలియచేయండి సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. నా పేరు పి శ్రీనివాసు. నేను ఔత్సాహిక బౌద్ధ పరిశోధకుని. గత 10 సంవత్సరాలుగా కూడా ఈ కొడవలి బౌద్ధక్షేత్రం గురించి ఎన్నోసార్లు వచ్చి పరిశోధన చేయడం జరిగింది. అయితే మనకి ఒకసారి ఈ యొక్క చారిత్రక నేపథ్యాన్ని చూసుకుంటే కనుక, మన అశోక ద గ్రేట్, అశోక చక్రవర్తి, బుద్ధుడు చనిపోయిన తర్వాత బుద్ధుడు ప్రవచించినటువంటి 84,000 ప్రవచనాలకి ప్రతీకగా గుర్తుగా గౌతమ అశోకుడు 84,000 బౌద్ధ క్షేత్రాలని ఈ భారతదేశం అంతటా కూడా ఆయన స్థాపించడం జరిగింది. అంటే ఆ రోజున భారతదేశం అంటే ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశు నుంచి ఇటు శ్రీలంక వరకు అఖండ భారతదేశం అంటాం మనం. సో అన్ని చోట్ల కూడా ఆయన 84,000 బౌద్ధ స్థూపాలని సామ్రాట్ అశోక చక్రవర్తి నిర్మించడం జరిగింది. అందులో భాగంగానే క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో నిర్మించినటువంటి ఈ స్థూపం మనం చూస్తున్నాం. దీన్ని మరి ఈ స్థూపాల గురించి మనకి చెప్పుకోవాల్సి వస్తే, ఆ స్థూపాలని 3 రకాలుగా చరిత్రకారులు విభజించారండి. ఒకటి ధాతుగర్భ స్థూపం, అలాగే రెండవది వస్తువులకి సంబంధించింది ఆబ్జెక్టివ్ స్థూపాస్ అంటాం, మూడవది కమమరేటివ్ స్థూపాస్. ఫస్ట్ ధాతుగర్భ స్థూపం అంటే గౌతమ్ భగవాన్ బుద్ధుల వారు ఆయన చనిపోయిన తర్వాత, అదే మహాపరినిర్వాణం అంటాం బౌద్ధ భాషలోనూ. ఆయన మహాపరినిర్వాణం చెందిన తర్వాత ఆయన యొక్క అస్థికల్ని తీసుకొచ్చి 84,000 చోట్ల భద్రపరిచి వాటి మీద ఇలాంటి స్థూపాలను నిర్మించడం జరిగింది. సో ఇది ధాతు గర్భ స్థూపం. అంటే మనకి గౌతమ బుద్ధుని యొక్క అస్థికలు ఏదో ఒకటి అయినటువంటి ఒక బూర్ది కావచ్చు, లేదా తల వెంట్రు కావచ్చు, లేదా పన్ను కావచ్చు, ఎముకలు కావచ్చు, ఏదో ఒక ఆయన యొక్క ధాతు గర్భం ఇందులో ఉంది. అందుకని దీన్ని ధాతు గర్భ స్థూపం అంటారు. ఇది క్రీస్తు పూర్వం 2వ శతాబ్దంలో, అంటే అశోకుడు క్రీస్తు పూర్వం 260 నుంచి సుమారు 232 వరకు, అంటే 36 సంవత్సరాలు పరిపాలించారు. ఆ కాలంలో ఇది నిర్మించినట్టుగా చరిత్రకారులు చెప్తూ ఉన్నారు. అయితే ఆ స్థూపం సార్ ఇది. ఇప్పుడు ముఖ్యంగా మనకి ఇక్కడ చూస్తే ఇది ప్రధాన స్థూపం అంటాం మనం. ఇది ధాతుగర్భ స్థూపం ఇది. తర్వాత ఇది మనం ఇలా ఈ కొడవలి ప్రధాన స్థూపం నుంచి ఇటువైపు దక్షిణానికి వస్తే కనుక ఇక్కడ మనకు కనబడుతుంది, అక్కడ మనకి చూడండి, అక్కడ గ్రిల్స్ వేసి కనబడుతుంది. 2 రాతి నీటి తొట్టెలు ఉన్నాయి, రాకట్ వాటర్ బెడ్స్ అంటాం వాటిని. 2 రాతి నీటి తొట్టెలు అప్పుడు వర్షం వచ్చేటప్పుడు ఇందులో నిల్వ చేసుకునేవారు. దీన్నే వాళ్ళ యొక్క అవసరాలకి ఆనాటి బౌద్ధ భిక్షువులు వాడుకునేవారు. శ్రీనివాస్ గారు, మీరు స్థూపం గురించి చాలా వివరాలు చెప్పారు, కానీ ఇక్కడ నాకు చాలా నిర్మాణాలు కనిపిస్తున్నాయి. ఈ పక్కన కొన్ని స్థూపాలు కనిపిస్తున్నాయి, అక్కడేవో కొన్ని స్తంభాలు ఉన్నాయి, ఇక్కడ ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి నాకు అనిపిస్తుంది. కొంచెం ఇక్కడ ఉన్న వివరాలన్నింటి గురించి ఒకసారి చెప్తారు. ఓకే, థ్యాంక్ యూ సార్. అదే మనం ఇప్పుడు సరైన వ్యూలోకి వచ్చాం. మనం ఇక్కడ మనకి ప్రధాన స్థూపం కనబడుతూ ఉంది. మనం ఇటు ఈస్ట్ వైపు వ్యూకి వచ్చాం అన్నమాట. ఇందాక అటు వెస్ట్ వైపు ఎక్కువ లేవు, అక్కడ అన్నీ కూడా ఇటు దీనికి తూర్పు వైపే ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రధాన స్థూపంతో పాటు మనకి ఇక్కడ చక్కగా చాలా
ఈ శిథిల నిర్మాణాలు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ ఇది తూర్పు వైపు నేను నుంచున్నది, నేను తూర్పు వైపుకున్నాను. నా వెనకాల పశ్చిమ వైపు ఏమో ప్రధాన స్తూపం ఉంది, నాకు ఉత్తరం వైపు ఇది. ఇక్కడ ఐదు ఉప స్తూపాలు ఉన్నాయి, ఇటు దక్షిణ వైపు అన్నమాట ఇది. సరే, ఇప్పుడు మనం ఉత్తరం వైపు చూసుకుంటే ఇక్కడ ఐదు చిన్న స్తూపాలు కనబడుతూ ఉన్నాయి, ఐదు చిన్న స్తూపాలు కనబడుతూ ఉన్నాయి. వీటిని ఏమంటారంటే ఆ వస్తు నిక్షిప్తం చేసినటువంటివి, వీడు ఆబ్జెక్టివ్ స్తూపాస్ అని అంటాం మనం. ఎందుకని అంటే ప్రధాన స్తూపం ఏమి గౌతమ బుద్ధులు, అదే బుద్ధుని యొక్క అవశేషాలు ఉంటే ఇందులో ఇది క్షేత్రం. గత 2200 సంవత్సరాల క్రితం నాటి క్షేత్రంలో ఎంతోమంది బౌద్ధ భిక్షువులు మరి ఈ క్షేత్రంలో ఉండటం జరిగింది. ప్రధాన భిక్షువులు వారు మహాపరినిర్వాణం అంటే చనిపోయిన తర్వాత వాళ్ళ గుర్తుగా ఇక్కడ ఐదు ఒక్కొక్కరు చనిపోయిన తర్వాత ఒక్కొక్క భిక్షువు వాళ్ళకి గుర్తుగా దీన్ని చిన్న స్తూపాలు అనమాట. ఎందుకంటే ఇక్కడ ఐదు కనబడుతున్నాయి అంటే చరిత్ర ప్రకారం ఇక్కడ ఈ ప్రాంతానికి అంటే ఈ కొడవలి బౌద్ధ క్షేత్రానికి సంబంధించినటువంటి భిక్షువులు చనిపోయినప్పుడు వారికి గుర్తుగా ఈ ఐదు నిర్మాణాలను కూడా నిర్మించినట్టుగా చరిత్ర చెబుతూ ఉంది. అదేవిధంగా ఇక్కడ మనకి దక్షిణ వైపున మనకి మూడు చిన్న స్తూపాలు కనబడుతూ ఉన్నాయి, వీటిని ఓటివ్ స్తూపాలు అని కూడా అంటారు, అంటే కమమరేటివ్ స్తూపాస్ అని కూడా. ఎందుకని అంటే ఇక్కడేమో భిక్షువుల యొక్క వాళ్ళ అస్థికలు అవి ఈ ఐదు స్తూపాల్లో పెడితే ఇక్కడ వారి వాడినటువంటి వస్తువులు అన్నమాట. ప్రధాన భిక్షులు చనిపోయినప్పుడు వారినటువంటి ఆ పనిముట్లు ఏవైతే ఉన్నాయో వాటితో కూడా నిర్మించినట్టుగా దాన్ని ఈ పక్కన సెపరేట్గా చేయడం జరిగింది. అంటే గౌతమ బుద్ధుల వారి యొక్క ప్రధాన స్తూపం, అలాగే బౌద్ధ భిక్షుల యొక్క ఐదు స్తూపాలు, అలాగే వీటి ఓటివ్ స్తూపాలు అంటే ఇంకా చిన్న స్థాయి స్తూపాలు అన్నమాట. ఇక్కడికి మనకి స్తూపాలని అటు కనబడుతూ ఉంది మనకి. అక్కడ చూడండి 4x4 సైజులో అక్కడ ఒక చిన్న శిథిల కట్టడం కనబడుతూ ఉంది మనకి. అదేంటంటే విహార అంటే విహరించే ప్రాంతం అన్నమాట. ఈ ప్రధాన క్షేత్రంలో బౌద్ధ భిక్షువుల యొక్క విశ్రాంతి గృహాల కింద చెప్పుకొచ్చే వాటిని అవి 4x4 16 స్తంభాలు, శిథిల స్తంభాలు అంటే క్రీస్తు పూర్వం కట్టినటువంటి 2200 సంవత్సరాల క్రితం క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నిర్మించినటువంటి ఆ విహారాల్లో బౌద్ధ భిక్షువులు నివాస ప్రాంతాలు అన్నమాట అవి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి స్తూపం చూసాం, అలాగే ఐదు ఉపస్తూపాలు, ఇక్కడ ఓటివ్ స్తూపాలు, అక్కడ విహారాలు, అలాగే ఇక్కడ ఒక చిన్న స్తూపం కనబడుతూ ఉంది మనకి. అంటే మీకు అవన్నీ ఐదు ఒక సైజులో ఉంటే ఈ చిన్న స్తూపం చాలా చిన్నగా ఉంది. ఇదేంటంటే కమమరేటివ్ స్తూపాస్ అంటాం, అంటే జ్ఞాపకార్థంగా కట్టబడినటువంటి స్తూపాలు. అవేమో బౌద్ధ భిక్షువులకు సంబంధించినవైతే ఇవి ఎవరైనా గనక ప్రఖ్యాత బౌద్ధ భిక్షువులు లేదా ఆ బౌద్ధను పోషించేటువంటి రాజులు ఈ ప్రాంతాన్ని ఈ క్షేత్రాన్ని సందర్శించినప్పుడు వారి గౌరవార్థం ఇలాంటి చిన్న కమెమొరేటివ్ స్తూపాస్ నిర్మించేవారన్నమాట. సో ఇది ఆ కోవకు చెందినది. ఎందుకంటే ఇద్దరు ప్రముఖ వ్యక్తులు ఈ కొడవలి బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించినట్టుగా మనకి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అందులో మొదటివారు ఆచార్య నాగార్జునుడు. ఆయన శ్రీపర్వతం నుంచి మరి కొడవలి బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించినట్టుగా మనకి చరిత్ర చెప్తూ ఉంది. ఆయన సందర్శనార్థం ఈ స్తూపం నిర్మించి ఉండొచ్చు. అదేవిధంగా ఇక్కడ ఈ స్తూపం అశోకుని కాలంలో నిర్మించబడితే మరి చుట్టుపక్కల డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అన్నీ కూడా యజ్ఞశ్రీ శాతకర్ణి గారి పాలనలో జరిగినట్టుగా ఆధారాలు ఉన్నాయి. శ్రీ శాతకర్ణి ఈ క్షేత్రాన్ని సందర్శించినప్పుడు కూడా ఈ స్తూపాన్ని నిర్మించు. ఇప్పుడు మనం ఇంతకు ముందే చెప్పుకున్నట్టు ఐదు చిన్న స్తూపాల యొక్క చివరికి వస్తూ ఉన్నాం తూర్పు వైపుగాను. ఇప్పుడు మనం ఈ తూర్పు ఈశాన్య వైపుగా వెళ్తా ఉన్నాం. ఇంక ఇక్కడ మనం చూస్తున్నది చివరి స్తూపం, ఐదు స్తూపాల్లో చివరి స్తూపం ఇది. ఇక్కడ స్తూపం ఎండ్ అయిన వెంటనే ఇక్కడ నివాస గృహాలు ఒక చిన్న గది లాంటిది కనబడుతూ ఉందో చూడండి మనకి ఎల్ ఆకారంలో. ఇవి ఈ బౌద్ధారంలోని విహారాల్లో భాగాలు. ప్రారంభమవుతే నివాస గదులు అనుకోవచ్చు. ఇది చూడండి ఇక్కడ ఈశాన్యం వైపు నుంచి మనకి ఎంట్రన్స్ అన్నమాట ఈ కొడవల్లి కొండ మీదకి.
ఈ కొండ మీదకి చూడండి, ఇక్కడ ఎలా ఎంటర్ అయిన తర్వాత వెంటనే ఇక్కడ కుడివైపున ఇలా వస్తూ ఉంటే బిగినింగ్లోనే ఇక్కడ మనకి ఎల్ ఆకారంలో గదులు కనబడుతూ ఉన్నాయి. అంటే బౌద్ధ భిక్షువులు రాగానే బయట నుంచి ముందు ఈ గృహాల్లో వాళ్ళు ఫ్రెష్ అప్ అవ్వడం కావచ్చు, వాళ్ళ వస్తువులు ఉంచుకోవడానికి కావచ్చు. ఇవి వాళ్ళ నివాస గృహాలు. ఇవి ఈ నివాస గృహాలు దాటిన వెంటనే చూడండి మనకి అక్కడ విహార కనబడుతూ ఉంది. 4x4 సైజులో అంటే 16 శిథిల మనకి స్తంభాలు ఉన్నాయి ఇక్కడ దగ్గర చూడండి. 16 శిథిల స్తంభాలు, 4x4 అంటే వెడల్పు 33 అడుగులు, పొడవు 41 అడుగులు. ఇవి మొత్తం ఈ 16 యొక్క స్తంభాలు. ఇది విహార అన్నమాట. ఎందుకని ఇందులో బౌద్ధ భిక్షువుల యొక్క వాళ్ళు కాన్ఫరెన్సెస్, వాళ్ళ సభలు పెట్టుకోవడానికి, వాళ్ళు మాట్లాడుకోవడానికి ఈ విహారాన్ని ఉపయోగించేవారు. ఇది వాళ్ళందరూ కలుసుకునేటువంటి సమావేశ మందిరం అన్నమాట. ఇది ఈ 4x4 ఉన్నటువంటి విహార బౌద్ధ భిక్షువుల యొక్క సమావేశ మందిరం. చాలా విశాలంగా ఉంది ఇది. ఇక్కడే వాళ్ళు ధ్యానం చేసుకోవటం లేదంటే సమావేశాలు పెట్టుకోవడం, సభలు పెట్టుకోవడం చేసేవారు. ఇప్పుడు మనం ఇక్కడ 3 OTV స్తూపాలు చూస్తున్నాం. ఆల్రెడీ మనం వీటి గురించి చెప్పుకున్నాం. 5 ప్రధాన స్తూపాలు ఉత్తర వైపున ఉంటే ఇవి ఈ ద్వారానికి ఈ దక్షిణ వైపున, అంటే మనం అక్కడ నుంచున్నామంటే కుడివైపున మనం ఇక్కడ ఈ OTV స్తూపాలు చూస్తున్నాం. ఆల్రెడీ వీటి గురించి ఇందాక చెప్పుకున్నాం. ఇప్పుడు మనం ఈ కొడవలి బౌద్ధ స్తూపానికి దక్షిణ వైపున ఉండటం జరిగింది. మనకి ప్రధాన స్తూపం, ప్రధాన స్తూపానికి తూర్పు వైపున ఇవన్నీ చూపించాను మీకు నేను, ఓటివు స్తూపాలు అలాగే చైత్యాలు విహారాలు. ఇప్పుడు దక్షిణ వైపుకి వస్తే ఇక్కడ మనకి రాకట్ వాటర్ ట్యాంక్స్ అన్నమాట, అంటే రాతి నీటి బావులు ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నాయి. అక్కడ కిందకి వెళ్ళడానికి చుట్టూ ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఇక్కడ నుంచి బాగా కనబడుతుంది. పెద్ద పెద్ద 2 నూతులు మాకు కనబడుతూ ఉన్నాయి. ఆ రోజుల్లో బౌద్ధ భిక్షువులు వారు యొక్క వినియోగం కోసం వర్షపు నీటిని ఈ రకంగా వాళ్ళు భద్రపరుచుకునేవారు. అవి రాతి నూతులు అన్నమాట అవి. అలాగే అక్కడ క్రింద 2 రాతి నూతి కనబడుతూ ఉంది. దాని క్రింద అక్కడ ఒక బ్రాహ్మీ లిపిలో ఒక శాసనం కూడా రాయబడి ఉంది. అది ఇప్పుడు శిథిలం అయిపోయింది. 10 సంవత్సరాల క్రితం అది క్లియర్గా కనబడేది. మరి అది బ్రాహ్మీ లిపిలో ఉన్నటువంటి నూతులో ఉన్నటువంటి ఆ శాసనం, ఆ లిపి కూడా ఇప్పుడు పాడవటం జరిగింది. ఇప్పుడు దక్షిణ వైపు ఉన్నటువంటి ఇది రాతి నూతులు గురించినటువంటి చరిత్ర. ఇది ఆనాటి బౌద్ధ భిక్షువులు వారి యొక్క నీటి అవసరాల కోసం వాడుకునేవారు. ఇప్పుడు మనం స్తూపం యొక్క పీఠం నుంచి మనం ఇటు దక్షిణం వైపు దిగువన ఉన్నటువంటి బావుల దగ్గరికి వెళ్తూ ఉన్నాం. మనం స్తూపం నుంచి ఇక్కడ మనం ఒక ఫెన్సింగ్ చూస్తూ ఉన్నాం. ఆ ఫెన్సింగ్ లోపల 2 బావులు ఉన్నాయి. అవి పాడవకుండా ఉండటం కోసమే ప్రభుత్వం ఈ ఫెన్సింగ్ నిర్మించడం జరిగింది. అయితే ఈ 2 బావుల్ని చండసాతుడు అనేటువంటి హిందూరాజు నిర్మించినట్టుగా అక్కడ ఈ బావిలో ఒక శాసనం రాయబడి ఉంది. అది ఇక్కడ ఈ బావిలోనే ఆ శాసనం రాయబడి ఉంది. ఆయన చండసాతుడు. ఇది మరి బావికొండ, తొట్లకొండలో కూడా ఇలాంటి రాతి నూతులు లేదా రాతి బావుని మనం చూడవచ్చు. ఇక్కడ కూడా మనం ఇది బౌద్ధ భిక్షువులు దీని ప్రధాన నీటి వనరుగా ఉపయోగించేవారు. మధ్యలో చూడండి, ఈ రెండింటికి మధ్యన ఒక చిన్న ఒక దాన్ని ఏమంటారంటే సెపరేట్ పాయింట్ ఉందండి, డివైడర్ లాంటిది ఉంది ఈ బావులను. ఇది ఏంటంటే ఒక చోట నిల్వ చేసి చూడండి, మధ్యలో డివైడరు, అంటే ఒక చోట నిల్వ చేసినటువంటి నీటిని అందులో ఈ వనమూలికి లాంటివి వేసి ఆ నీటిని శుభ్రపరిచి ఆ శుభ్రపరిచబడినటువంటి నీరు 2వ తొట్టులోకి వస్తుంది అన్నమాట. ఇంతకని రాంబాబు గారు, ఈ బౌద్ధం అనేది భారతదేశంలో ఉద్భవించిన మతం. ఇది భారతదేశంలో ఉద్భవించి ప్రపంచమంతటా విస్తరించింది. ఇప్పుడు చైనా కావచ్చు, జపాన్ కావచ్చు, టిబెట్, నేపాలీలు, అలాగే ఆగ్నేయాసియా ప్రాంతం అంతా కూడా బౌద్ధులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. భారతదేశంలో కూడా బౌద్ధాన్ని ఆచరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు ఇంత ప్రత్యేకమైన క్రీస్తు పూర్వానికి సంబంధించిన ఈ కట్టడం దగ్గర ఈ బౌద్ధ క్షేత్రాన్ని ప్రతి సంవత్సరం జరుగుతున్న ఉత్సవాలు కానీ లేకపోతే ఇక్కడ జరుగుతున్న ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ, ఒకవేళ ఇతర విదేశీయులు చాలామంది బౌద్ధులు మన దేశానికి వచ్చి మన ప్రాంతానికి వస్తే మనకు కూడా చాలా విదేశీ ఆదాయం కూడా వస్తుంది. అలా టూరిజం విషయాలు కానీ ఏమైనా ప్రత్యేకతలు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ ఎలాంటివి జరుగుతున్నాయి? ప్రస్తుతానికి ఈ స్తూపం దగ్గర ఎటువంటి పూజా కార్యక్రమాలు ఏమి జరగడం లేదండి. అయితే ఇతర దేశాల నుంచి వచ్చిన టూరిస్టులు, ఇతర దేశం నుంచి వచ్చిన వాళ్ళు వైజాగ్ తొట్లకొండ చూసుకుని ఆ తర్వాత కొడవల గ్రామానికి ఈ స్తూపం చూడడానికి వస్తున్నారు. అయితే ఇక్కడ
ఈ ప్రాంతంలో ప్రజలు అందరూ మతాంతికారం జరగడం వల్ల కొన్ని వేల సంవత్సరాల క్రితం కాబట్టి అందరూ వేరువేరు మతాలు అవలంబించడం వల్ల ఇక్కడ బౌద్ధులు లేకపోవడం దీని ఆదరణ కూడా తగ్గింది. ఇక్కడ ఎటువంటి పూజ కార్యక్రమం జరగడం లేదు. అయితే ఇతర దేశాల నుంచి దీని మీద పరిశోధనలు చేయడానికి మాత్రం ఇతర దేశాల విద్యార్థులు వస్తున్నారు. వారు వచ్చినప్పుడు మాలాంటి కొంతమంది సహకారంతో వారు వాళ్ళు పరిశోధన చేసి వెళ్ళిపోతున్నారు. కానీ దీన్ని అంతగా ఇటువంటి ఇక్కడైనా ఎటువంటి కార్యక్రమం జరగడం లేదు. దీన్ని 1958లో ప్రభుత్వం గుర్తించి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ద్వారా దీనికి కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పించింది. అయితే ఇక్కడ ఇంకా తవ్వకాలు జరగాల్సి ఉంది. ఈ తవ్వకాలు జరిపితే ఇంకా మంచి మంచి విషయాలు బయటపడే అవకాశం ఉంది. ఇంకా తవ్వకాలు అంటే ఈ తూర్పు దిక్కున ఇంకా ఈ ఏరియా కాకుండా స్తూపానికి సంబంధించిన ఈ ఏరియా కాకుండా కింద కూడా ఇంకా చిన్న చిన్న స్తూపాలు ఉండే అవకాశం ఉందని చరిత్రకారులు చెప్తున్నారు. దాని అంతే తప్ప ఇక్కడ ఎటువంటి కార్యక్రమాలు ప్రస్తుతం జరగడం లేదు. రాంబాబు గారు, క్రీస్తు పూర్వం నాడే ఇంత గొప్ప బౌద్ధ ఆరామం ఇక్కడ వెలసిల్లిందంటే ఈ చుట్టుపక్కల కూడా ఇంకా చాలా బౌద్ధ ఆరామాలు ఉండే అవకాశం ఉంటుంది. బహుశా అన్నింటికి మధ్యన సంబంధాలు కూడా ఉండి ఉంటాయి. నాకు ఇంకా ఈ చుట్టుపక్కల అలాంటి బౌద్ధ ఆరామాలు ఏమేమన్నా తెలుసుకోవాలంది, కొంచెం ఏమన్నా వివరాలు ఉంటాయి. అవును సార్, ఇక్కడ ఈ బౌద్ధ స్తూపానికి చుట్టు ప్రాంతాల్లో ప్రతి గ్రామంలోనూ బౌద్ధానికి సంబంధించిన అవశేషాలు ఏదో ఒకటి, అది విగ్రహం అవ్వచ్చు శాసనం అవ్వచ్చు, ఏర్పాటు చేశారు. అయితే ఈ తూర్పుగోదావరి జిల్లాలో సుమారుగా 31 గ్రామాల్లో బౌద్ధ అవశేషాలు ఉన్నాయని మన పరిశోధనలో తేలింది. అయితే ముందుగా కొడవల గ్రామానికి దగ్గరలో కత్తిపూడి వజ్రకూటం ఈ బౌద్ధులు శాఖలో ఒక శాఖ వజ్రయానం, మహాయానం నుంచి వజ్రయానం వచ్చింది. ఆ వజ్రయానం భిక్షువులు ఈ వజ్రకూటం అనే గ్రామంలో సమావేశం అయ్యేవారు. అన్ని వేరువేరు ప్రదేశాల నుంచి వచ్చిన శ్రీలంక, చైనా, ఇతర దేశాల నుంచి వచ్చిన వారు, అలాగే భారతదేశంలో బౌద్ధ భిక్కులందరూ కలిసి వజ్రకూట అనే గ్రామంలో వారు ఒక కూటమిగా ఏర్పడి ఒక సభ ఏర్పాటు చేసుకుని ఉండేవారు. అందుకే ఆ గ్రామానికి వజ్రకూటం అనే గ్రామం వచ్చేసంలో మహాస్తూపాల్లో మూడే మూడు, అందులో ఒకటి ఆదూరు. అది మనకి తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ఏరియాలో మామిడి కుదురు మండలంలో ఆదూరు ఉంది. అది అతిపెద్ద స్తూపం, అది అతి పురాతనమైంది. అలాగే పెద్దాపురం గ్రామం ఉంది ఈ మా కొడవల స్తూపానికి దగ్గరలో, అక్కడ పాండవుల మెట్ట అని పిలుస్తారు. అది కూడా బౌద్ధ స్తూపం, ఎందుకంటే అక్కడ యొక్క గుహాలయాలు కానీ అక్కడ ఈ వారి యొక్క ఆసన స్థానాలు కానీ అవి బౌద్ధులకు సంబంధించినవి. ఇప్పుడు కూడా ప్రతి పౌర్ణమి రోజున పూజలు అవి జరుగుతున్నాయి. అదేవిధంగా తర్వాత కోరుకొండ నిర్మాణం చేసిన దానికి కొన్ని లెక్కలు ఉంటాయి, లెక్కల ప్రకారంగానే ఆ స్థానాలను బట్టే ఉంటాయి. అది దాన్ని చూడగానే బౌద్ధ యొక్క శైలి అని చెప్పగలం. ఆ కోరుకొండలో ఉంది. అలాగే పారంపాలంలో అక్కడ ఈ కొండ మీద ఆ గ్రామానికి ఒక 2 కిలోమీటర్ దూరంలో రంపరంపనది అక్కడ రాక్షస గుళ్ళు లేకపోతే బల్లు గుడ్లు అన్నట్టు పేర్లు పిలుస్తారు. అది దాన్ని ఇప్పుడు దీపాల కొండ అంటున్నారు. ఎందుకంటే బౌద్ధులు జ్ఞానాన్ని ప్రతీకంగా వారు దీపాలను ఉపయోగించేవారు, అక్కడ దీపాలు పెట్టేవారు కాబట్టి దాన్ని దీపాల కొండ అని చెప్పడం జరిగింది. తర్వాత చోడవరం, దీన్ని రామచంద్రపురం దగ్గరలో చోడవరం గ్రామంలో ఒక స్తూపం ఉంది. అది బాగా శిథిలమైపోయి గుర్తుపట్టనే పరిస్థితిలో ఉంది. దాన్ని అక్కడ స్థానికులు ఏం పిలుస్తారంటే భోగాల దెబ్బ అనడం జరిగింది. అలాగే సాని దెబ్బ అని కూడా పిలుస్తున్నారు అక్కడ స్థానికులు. తర్వాత పిఠాపురం, కుక్కునకు దానం ఇచ్చారని ఒక రాణి దానం ఇచ్చినట్టు శాసనం ఉంది. అలాగే కోరంగి అతిపెద్ద నౌకా కేంద్రం. ఎందుకంటే ఇతర దేశాల నుంచి, ఎందుకంటే భారతదేశంలో ఉన్న ఈ బౌద్ధం ఇతర దేశాలకు వ్యాపించిన తర్వాత అందరూ ఈ నౌకయానం ద్వారా ప్రయాణం చేయడానికి కోరంగి ఏర్పడింది. అక్కడ వారు ప్రార్థన చేసుకోవడానికి 1-2 రోజులు ఉండడానికి ప్రార్థన చేసుకోవడానికి అక్కడ కూడా చైత్యాలు ఏర్పాటు చేసుకున్నారు. అలాగే వెల్ల గ్రామంలో 4 అడుగుల స్తూపం ఉంది. అలాగే ఏరుపల్లి, ఇక్కడ 6 అడుగుల స్తూపం నేలలో సగం కుంగిపోయి ఉంది. అలాగే దొడ్డంపేట, దీన్ని ప్రస్తుతం ఇప్పుడు దొడ్డంపేట అన్నారు, అసలు పేరు బుద్ధంపేట. బుద్ధుడు అక్కడ కొంతకాలం ఉన్నాడని దాన్ని బుద్ధంపేట అని చెప్తారు. అది తర్వాత జనుపల్లి అమలాపురం వద్ద, అది జనుపల్లి అంటే జనుల యొక్క స్థానం అది.
ప్రార్థనా స్థానం. అయితే దాన్ని అక్కడ బౌద్ధులకు సంబంధించి జైనులకు సంబంధించి విగ్రహాలు కూడా ఉన్నాయి. అలాగే మేము పిఠాపురంలో ఈ సన్యాసురాళ్ళు అని చెప్తున్నారు. అదే సన్యాసురాళ్ళు అంటే సన్యాసురాళ్ళు అంటారు. అది సన్యాసి సన్యాసి అంటే అది జైనులకు సంబంధించింది. అంటే బౌద్ధానికి సంబంధించినవి కూడా ఈ దగ్గరలో చేబ్రోలు గ్రామము గొలప్రోలు శివాలయాల్లో అక్కడక్కడ ఉన్నాయని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఉన్నాయి. అవి కూడా బయ తెలుస్తాయి కానీ దాన్ని పరిశోధించుతారు కానీ తెలియదు. అలాగే యశయానం, ఇది యశయానం అంటే సూరసేనుల యానం, అంటే సూరసేన వారు పరిపాలించారు అందుకని అక్కడ కూడా ఈ యొక్క బౌద్ధానికి సంబంధించిన శిల్పాలు ఉన్నాయి. అలాగే కాపవరం, ఇది బిక్కవోలు దగ్గరలో ఉంది. అలాగే బిక్కవోలు, బిక్కవోలు అంటే ఆ పేరు పేరే బిక్కుల ఊరు, బిక్కువులు బిక్కవోలు బిక్కవోలు అది అలాగే బిక్క ఊలుగా రూపాంతరం చెందింది. అక్కడ భిక్షులు నివసించారు. అలాగే సామర్లకోట అంటే అది స్వాములు వారు, స్వాములు వారు అంటే పాళీలో సామి స్వామిని సామి అంటారు, లేదంటే పెద్దవాళ్ళని కూడా సామి అని పిలుస్తారు. దానికి ఉదాహరణగా ఇప్పుడు తెలియడానికి గుంటూరు ఏరియాలో ఎవరినైనా పలకరించడానికి ఏంద్ర స్వామి అని కూడా పలకరిస్తున్నారు. అది కూడా స్వామి అనే పదం అప్పటి నుంచిదే వచ్చింది. తర్వాత ద్రాక్షారాము, ఇప్పుడు కూడా శాసనాలు బౌద్ధానికి సంబంధించిన శాసనాలు ద్రాక్షారాము క్షేత్రంలో ఉన్నాయి. అలాగే కోటిపల్లి, ఇక్కడ కోటిపల్లి అంటే అక్కడ కోటి దీపాలపల్లి, అసలు పేరు కోటి దీపాలపల్లి. దీపాల కోటి దీపాలను వెలిగించేవారు ఎప్పుడంటే పౌర్ణమి రోజునే కోటి దీపాలు వెలిగించేవారు. అందుకు దాన్ని దీపాలపల్లి అన్నది కోటిపల్లి అనగా స్థిరపడింది. అలాగే దొంతుకూరు, అంతర్వేది, అలాగే తిమ్మాపురం, ఇక్కడ ధాతు కరండాలు బయటపడ్డాయి. తిమ్మాపురం కాకినాడ దగ్గర తిమ్మాపురం. అలాగే కత్తిపూడిలో రెండు అంటే హైవేకి పక్కనే ఎర్రదెబ్బ నల్లదెబ్బ అనే దెబ్బలు అంటున్నారు. ఆ దెబ్బలు అంటే అవి బౌద్ధ చైత్యాలే, బౌద్ధ స్తూపాలు. తర్వాత పి జగన్నాథపురం, ప్రతిపాడు మండలం పి జగన్నాథపురం కొండ మీద ఈ బౌద్ధ స్తూపాలు ఉన్నాయి. నాలుగు గుహాలయాలు ఉన్నాయి. అవి వాటిని ఈ భూతాల గుహలుగా పిలుస్తున్నారు. అలాగే రాజమండ్రి ఏరియాలో కోటిలింగాలు, ఇవి కూడా బౌద్ధానికి సంబంధించినవే. అలాగే రాజమండ్రి తర్వాత కపిలేశ్వరపురం మహాయాన వజ్రయానానికి సంబంధించి శిల్పాలు అక్కడ ఉన్నాయి. అలాగే మాలపాడు, అది అమలాపురం దగ్గర క్రీస్తుపూర్వం 2-3 శతాబ్దాలు, క్రీస్తుపూర్వం 2-3 శతాబ్దాలకే ఇక్కడ బౌద్ధం ఉన్నది. ఇక్కడ 6 అడుగుల పద్మాసన విగ్రహం ఈ మధ్య కాలంలోనే బయటపడింది. అలాగే రంపచోడవరంలో మేము స్వయంగా వెళ్ళి చూడడం జరిగింది. అక్కడ నాగులేరు అంటే నాగవంశీయులు పరిపాలించిన ఆ ఏరియా అది. అక్కడ పర్వతం మీద 3 వృత్తాకార స్తూపాలు ఉన్నాయి. దాన్ని ఇప్పుడు కూడా దమ్మకొండ అని కూడా పిలుస్తున్నారు. ఎందుకంటే నాగులు అక్కడ రంపెరపాలెం వాటర్ ఫాల్స్ దగ్గరలో నాగ శివాలయం ఉంది. అక్కడ నాగులు చెక్కిన నాగసర్పాలు శిథిలావస్థలో ఉన్నాయి. కొన్ని జాగ్రత్త పరిచారు, కొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. అలాగే కాటలపల్లి దగ్గర జగ్గంపేట దగ్గరలో ఎర్రదెబ్బలనే ఒక మెట్ట ప్రాంతం ఉంది. ఆ మెట్ట ప్రాంతం కూడా బౌద్ధ స్తూపానికి సంబంధించింది. అలాగే కోటనందూరు, దీని దొబకొండ అంటున్నారు. అయితే ఇప్పుడు ఆ కొండలాగా ఉంది కానీ అది జాతకథలు చెప్పినట్టు ఇటుకులు రాళ్ళతో నిర్మించిన అది ధాతు స్తూపం. అలాగే సర్పవరం, ఆ తర్వాత నేలకోట ఏజెన్సీ ప్రాంతంలో. ఇక్కడ నేలకోట అంటే మామూలుగా బౌద్ధులు ఈ రహదారి హైవే దగ్గరలోనే గ్రామాలు అనుకున్నాం కానీ ఏజెన్సీ ప్రాంతంలో బాగా లోపలికి నేలకోట అనే ప్రాంతం ఉంది. అక్కడ వృత్తాకార నిర్మాణాలు, రాతి కట్టడాలు, ఇప్పటికీ కూడా నీటితో తొట్టెలు ఉన్నాయి. అక్కడ గిరిజనులు అందరూ కూడా ప్రతి పౌర్ణమి రోజుని పూజలు చేస్తారు. అంటే ఆ దైవభావం మారింది కానీ ప్రాంతం మాత్రం అదే. అయితే ఇక్కడ గిరిజనులు పౌర్ణమి రోజు ఎందుకు చేస్తారంటే తథాగతుడు గౌతమ బుద్ధుడు జన్మించింది పౌర్ణమి, అలాగే జ్ఞానోదయం పొందింది పౌర్ణమి నాడే. ఆయన మహా నిర్యాణం చెందింది కూడా పౌర్ణమి కాబట్టి విశాఖ పౌర్ణమికి బౌద్ధుల్లో మంచి ప్రాధాన్యత కల్పించి దాన్ని చాలా గొప్పగా పౌర్ణమిని జరుపుకుంటారు. అదేవిధంగా ఈ కొడవలకి ఈ పేరు రావడానికి 3వ కారణం చరిత్రకారులు చెప్పిందంటే చారి రామబాబు గారు,
ఇంత పవిత్రమైన ఈ ప్రాంతాన్ని ఈ చుట్టుపక్కల ప్రజలు ఏమని పిలుస్తారు? ఈ చుట్టుపక్కల ఏమేం గ్రామాలు ఉన్నాయి? అసలు దీనికి పేరు ఎలా వచ్చింది? ఇలాంటి విషయాలన్న మాకు తెలియచేయండి. ఈ బౌద్ధ స్తూపాన్ని ఈ స్థానికులందరూ దనిదెబ్బ అని పిలుస్తారు. ఆ దనిదెబ్బ ఎందుకు పిలుస్తారని మా పెద్దవాళ్ళని అడిగితే ఇక్కడ ధనం పాతి పెట్టారని చెప్పారు. వారు కొడవలి గ్రామం అని పేరు రావడానికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఖడ్గవలుడు అనే ఒక అధిశూద్ర కులానికి చెందిన వీరయోధుడు ఇక్కడ ఈ ఏరియాని పరిపాలించి రక్షించేవాడు. గతంలో రాజులు శివుని పూజిస్తే ఆ రాణులు మాత్రం బౌద్ధాన్ని స్వీకరించి బౌద్ధాన్ని అనుసరించేవారు. ఆ విధంగా ఇక్కడ కొడబలి సిరి అని ఆ రాణి ఇక్కడ పరిపాలించేటప్పుడు ఈ యొక్క బౌద్ధ స్తూపాన్ని చూసి దీన్ని ఆధునీకరించడం, ఇక్కడ కొన్ని బావులు తవ్వించి రాతి బావులను తవ్వించి ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా దానం ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ బౌద్ధ స్తూపానికి సంబంధించి 150 ఎకరాల భూమిని దానంగా ఇచ్చారు. అయితే ఇక్కడ ఈ బౌద్ధ స్తూపానికి తూర్పున ఒక సిట్రా చెరువు ఉండేది. ఆ చెరువుని బౌద్ధ భిక్షులు ఉపయోగించుకునేవారు. అలాగే వారి యొక్క నీటి వసతిని ఇక్కడ కొండవ దిగున బౌద్ధ స్తూపానికి దిగువన సేరీ భూములు ఉన్నాయి. ఆ భూముల్లో దరువు అనే ఒక తటాకం అంటే చెరువు ఉండేది. దాన్ని మంచినీటి చెరువుగా ఉపయోగించేవారు. ఆ విధంగా ఈ కొడబలి సిరి అనే ఆవిడ ఇక్కడ దానం చేయడం వల్ల ఇక్కడ దీన్ని ఈ గ్రామాన్ని కొడవలిగా రూపాంతరం చెందింది. అదేవిధంగా రెవెన్యూ రికార్డులో ఈ ఖడ్గవలుడు ఇక యోధుడు ద్వారా ఈ అతన్ని పాళీ భాషలో ఖడ్వలిగా పిలుస్తారు. ఈ గ్రామాన్ని ఖడ్వలిగా రెవెన్యూ రికార్డులో నమోదైంది. ఆ విధంగా కొడవలి గ్రామం రూపాంతరం చెందిందని చరిత్రకారులు తెలియజేస్తున్నారు. అయితే ఈ కొడవలికి దగ్గరలో కత్తిపూడి గ్రామం ఉంది. ఆ కత్తిపూడికి ఈ యొక్క కొడవ యొక్క బౌద్ధ స్తూపం నుంచి 8 అడుగుల వెడల్పుతో దారి మార్గం ఉండేది. ఆ కొడవల నుంచి కత్తిపూడి వరకు కాలినడకనే ప్రయాణం చేసేవారు ఇక్కడ భిక్షువులు. ఏంటంటే బౌద్ధ భిక్షులు ఇతర దేశాల నుంచి నౌకాయానం ద్వారా అటు విశాఖపట్నం, ఇటు యానం, అలాగే కాకినాడ ఇలా వచ్చి అక్కడి నుంచి ఈ బౌద్ధ స్తూపాన్ని దర్శించుకోవడానికి వచ్చేవారు. అందుకు ఈ 3 ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ దర్శించుకోవడం వల్ల దీన్ని బౌద్ధ భిక్షుల కూడలిగా కూడా పిలిచేవారు. ఆ కూడలి అన్న నుంచి కూడా ఈ కొడవల గ్రామానికి ఆ పేరు వచ్చింది చరిత్రకారులు ఆధారాలతో చెబుతున్నారు. ఇప్పుడు మన ముందు చవల వెంకట్రావు గారు అని కొడవలి గ్రామం స్థానికులు ఉన్నారు. ఈ బౌద్ధ స్తూపం గురించి ఆ స్థానికుల మాటల్లో ఎలా ఉన్నాయో విందాం. వెంకట్రావు గారు నమస్తే అండి. మీరు ఈ గ్రామంలోనే పుట్టారా సార్? ఈ గ్రామం కొడవల గ్రామంలో. మీ పూర్వీకులు ఎప్పటి నుంచి ఇక్కడ జీవిస్తున్నారు? మా పూర్వీకులు మా తాత ముత్తాతల దగ్గర నుంచి కూడా మేము ఇక్కడ జీవిస్తున్నారండి. మా నాన్నగారు అలాగే మేము. మీ చిన్ననాడే మీకు ఇక్కడ ఈ స్తూపం ఉందని తెలుసా సార్? తెలుసు. ధనకొండ, ఇది ధనం దెబ్బ అని అంటారండి. ఇక్కడ ఏదో రాజులు ఉండేవారు, లేకపోతే మాకు లేకపోతే ఎవరో బుద్ధులు ఉండేవారంట. వాళ్ళు అవతలకొండ నమ్మ ఎవరో తురకలు ఉండేవారంట. వాళ్ళు వీళ్ళు ఇచ్చేసేపుడు ఆ దెబ్బ యుద్ధాల్లో ఏదో చనిపోయారట. ఇలాగని పాత పదవులు చెప్తూ ఉండేవారండి. అయితే ఇక్కడ ఏదో ధనకొండ అంటే దీని దగ్గర లోన ఏయో బంగారు ఈ విగ్రహాలు ఉన్నాయంట. వాటి కోసం కాపలా ఏదో పెడుతున్నారని చెప్పి మా చిన్నప్పటి నుంచి కూడా ఒక 3 మనుషుల్ని రాత్రులు ఇద్దరు పొగల ఒకలో ఈ దీన్ని కాపలా కాసుకుంటూ కూడా మరి ప్రవస్తాఖ వాళ్ళు అలా గవర్నమెంట్ కాపలా పెట్టి వాళ్ళు జీతాలు ఇస్తూ పోషిస్తుందండి. అయితే మేము ఇక్కడ చుట్టూ ఈ కాలం వచ్చేటప్పటికి మేకలు అలాగే కొండకి మేకలు తోలుకురావడం, దూడలు మేపుకోవడం,
తర్వాత ఈ కొండ మీద పొల్లలో ఈ కట్లు తెచ్చుకుని పొయ్యిలో పెట్టుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉండేయండి. అయితే దీంట్లో ఏదో ఉందంట అని చెప్పుకోవడం మాత్రం నాకు తెలుసు అండి. సరే ఉంటే ఉండొచ్చు, దానికోసమే ఏదో దానికోసం ఇలా చేస్తున్నారంటే ఈ లోపల దీంట్లో మట్టి తవ్వుకోవడానికి లాటరేట్ అలాగే బాక్సెట్ ఏదో ఉంది, దాన్ని పట్టుకుపోవడానికి అబ్జర్వ్ చేయకపోతే ఇది మా పురాతనం నుంచి మేము ఎప్పటి నుంచో ఈ కొండ మీద బతుకుతున్నాం, ఎట్టి పరిస్థితులు మేము ఒప్పుకోము, మీరు ఇలాగ వస్తే మాత్రం మా ప్రాణం పోయినా సరే మేము దీన్ని వదలమని చెప్పేసి మేము అతను కూడా వ్యతిరేకించి దీన్ని గట్టిగా ఇచ్చేస్తే దాన్ని నిర్మించుకోవడం జరిగిందండి. ఎప్పుడైనా మా ప్రాణం పోయినా సరే మా కొండ పోనివ్వమని చెప్పేసి ఇక్కడ ఉన్న కొడవలి ప్రజలందరూ కూడా ఎదుర్కొని అన్ని బీసీ ఎస్సీ మైనార్టీ వర్గాలందరూ కూడా ఎదుర్కొని దీని మీద ఏం చేయనివని చెప్పేసి అన్నారండి. ఇక మీదటి కూడా మేము ఏం చేసినా దీన్ని కాపాడాలనే ఉద్దేశం మా పూర్వీకుల నుంచి ఉన్నది కాబట్టి దీన్ని మేము కూడా మా తరం కూడా మేమంతా కూడా దీన్ని కాపాడాలన్న ఉద్దేశంతో మేము అందరం ముందుకు వస్తున్నామండి. దీది మా అభిప్రాయం ఇలా ఉంది సార్, మరి మా ఊరు ప్రజలందరూ కూడా దీని మీద ముక్తగా ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు, ఈ స్తూపం క్రీస్తు పూర్వం నాటిది, ఇది ఎంతో విశిష్టమైనది అని తెలుసు కదా. ఇప్పుడు దీనంతా చూస్తున్నాం, సంవత్సరానికి దీనికి ఇక్కడ జరుగుతున్న ఒక కార్యక్రమం కూడా లేదు. అలా అని స్థానికులు ఇక్కడ జరిగే కార్యక్రమాలకు వ్యతిరేకులు కాదు, వాళ్ళు స్వతహాగా వాళ్ళు వేరే మతస్థులైనా కూడా బౌద్ధం అంటే ఎవరికి వ్యతిరేకత లేదు. ఇక్కడ మనం ఏదైనా కార్యక్రమాలు చేస్తే లేదు, ఎంతో విదేశాల్లో బౌద్ధ ఈ ప్రాచీన బౌద్ధ చరిత్ర పట్ల ఆసక్తి ఉంది, అలాంటి వాళ్ళు దీన్ని దర్శించాలని చూడాలని వచ్చేవాళ్ళు ఉన్నారు. అలా వచ్చిన వాళ్ళకి ఇక్కడ ఏమన్నా వసతి అవకాశాలు కానీ వాళ్ళని ఆహ్వానించే ఏర్పాట్లు కానీ వాళ్ళకి అందంగా వీడ్కోలు చెలిపే పద్ధతులు కానీ ఇక్కడికి వచ్చే తనాన్ని ఇవ్వగలుగుతున్నామా? మరి దీనికి ఏమన్నా చేస్తే బాగుంటుందా? మీ మనసులో అటువంటి ఆలోచనలు ఎప్పుడైనా కలిగే మీ అభిప్రాయం తెలుసుకుందాం. ఓకే సార్, మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న అడిగారు. ఎందుకంటే మరి ఈ బౌద్ధ క్షేత్రం కొడవలి బౌద్ధ క్షేత్రమే కాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా బౌద్ధ క్షేత్రాలు మరి వివక్షకి గురైన నిరాధరణకి గురైనది చెప్పాలి సార్. ఎందుకంటే ఇది క్రీస్తు పూర్వం యేసుక్రీస్తుకి 200 సంవత్సరాల క్రితమే ఉన్నటువంటి ఇప్పటికీ సజీవంగా నిలబడి మనకు కనబడుతుందండి. ఒక సజీవ సాక్ష్యంగా ప్రాచీన భారతదేశ వారసత్వ సంపదకి సజీవ సాక్ష్యంగా ఉన్నటువంటి ఈ బౌద్ధారామాలన్నీ కూడా మరి నిరాధరణకి మరి ప్రభుత్వం చేత నిర్లక్ష్యానికి గురయ్యని చెప్పాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు హిందువులకైతే దేవాదయ ధర్మాదయ శాఖ ఉందండి, చక్కగా వాళ్ళు డెవలప్ చేసుకుంటున్నారు. అలాగే ముస్లిమ్స్కి వక్ఫ్ బోర్డ్స్ ఉన్నాయండి. అలాగే క్రైస్తవులకు కూడా మరి వాళ్ళకు ఉన్నటువంటి మినిస్ట్రీస్ ద్వారా మిషనరీస్ ద్వారా వాళ్ళకి వాళ్ళ యొక్క సంస్కృతిని వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారు. అయితే ఈ ఆది భారతదేశంలో ఏదైతే ఈ మూల భారతదేశంలో ఉన్నటువంటి ఈ అద్భుతమైనటువంటి కళాఖండాలని మరి ఎందుకు నిరాధానికి అలా వదిలేస్తున్నారో అర్థం కావటం. ఎందుకంటే చాలామంది ఫారెన్ వస్తూ ఉంటారండి. గత 2 సంవత్సరాల క్రితం 7 దేశాల నుంచి 12 మంది ఈ బుద్ధిస్టు స్కాలర్స్ వచ్చి ఇది పరిశీలించి వాళ్ళు చాలా బాధపడటం జరిగింది. అలాగే అమరావతిని రాజధానిగా చేసే టైంలో కూడా జపాన్ వాళ్ళు ఇది 25 లక్షలతో అభివృద్ధి చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చినట్టుగా పేపర్లో చూసాం. అంటే అది అవునో తర్వాత విషయం. అయితే ప్రభుత్వాలు మాత్రం ఇది వీటికి ఇప్పుడు మనందరూ ఇక్కడ చూడడానికి వస్తే కనీసం ఇక్కడ మంచినీటి సదుపాయం లేదండి. ఎందుకంటే అలా ఎవరైనా వచ్చి రిసీవ్ చేసుకుని ఇక్కడ ఈ క్షేత్ర యొక్క చరిత్ర ఇది, ఈ క్షేత్ర యొక్క మహిమ ఇది అని చెప్పేటువంటి వ్యక్తులు లేరు. అలాగే ఇక్కడికి సరైన రవాణా సదుపాయాలు కూడా లేవండి. మనం ఎక్కడి నుంచో కత్తిపూడి నుంచి కొడవెల్లి ఆ సెంటర్కి వచ్చి అక్కడి నుంచి ఏదో చిన్న చిన్న రోడ్డు మార్గాల ద్వారా లేదా ఈ తుప్పల్లోంచి ఇక్కడికి రావాల్సి వస్తుంది తప్ప ఇక్కడికి మరి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ సార్. 1958 ఆ ప్రాచీన భారతదేశ ప్రాచీన కట్టడాలు పురావస్తు శిథిలాల చట్టం 1958 ప్రకారం కేంద్ర ప్రభుత్వం మరి ఈ క్షేత్రాన్ని ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ కింద అంటే ఒక రక్షిత కట్టడంగా ప్రకటించింది. అంటే చాలా విశిష్టమైనది, అంత ప్రొటెక్షన్ ఉండాలి దీనికి. కానీ వాస్తవంగా చూస్తే మాత్రం ఇది అలాంటి పరిస్థితులు కానీ ఒక సదుపాయాలు లేవు. యాక్చువల్గా దీన్ని ఒక టూరిస్ట్ ప్లేస్గా అభివృద్ధి చేయాలండి. ఎందుకంటే ప్రపంచంలో చాలా దేశాలు బౌద్ధ దేశాలు ఉన్నాయి. అలాగే ఈ మధ్య కూడా మన దేశంలో కూడా మన రాష్ట్రం ఎంతోమంది బౌద్ధం మీద అభిమానులు చాలామంది ఉన్నారు. మరి ఈ ప్రభుత్వాలు వీటికి మరి ఇది మామూలు విషయం కాదు, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంటే దీన్ని ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్గా ఐడెంటిఫై చేసినప్పుడు దానికి తగ్గట్టు ఇక్కడ సదుపాయాలు కల్పించి దీనిని ఒక టూరిస్ట్ ప్లేస్, ఒక పర్యాటక ప్రాంతంగా కనుక ప్రభుత్వాలు కల్పిస్తే తప్పకుండా
దాంతో అభివృద్ధి చెందుతుంది. అలాగే మన భావితరాలకి మన భారతదేశం యొక్క క్రీస్తు పూర్వం నాటి అంటే ఇంచుమించు 2800 సంవత్సరాల క్రితం నాటి యొక్క చరిత్ర మన విద్యార్థులకి మన భావి భావత పౌరులకి కూడా అందిస్తుంది. అలాగే ఈ ప్రాంతం కూడా అభివృద్ధి అవుతుందని నా అభిప్రాయం.